ఈ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇష్యూ వచ్చాక మనకి ఇంతకాలం తెలియనటువంటి అనేక నిజాలు బయటకు వస్తున్నాయి సాధారణమైనటువంటి మీడియా కూడా ఎప్పుడు పట్టించుకున్నటువంటి నిజాలు అందులో ఒకటి మనకెవరికి తెలియదు ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై తొమ్మిదిలో జరిగినటువంటి పరిణామాలు అప్పట్లో రాయబడినటువంటి అగ్రిమెంట్లు వీటన్నిటి మీద అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఐక్యరాజ్య సమితికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో అప్పటి నుండి భారతదేశంలో అటు పాకిస్తాన్లో కూడా ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందాలు ఉన్నాయట ఐక్యరాజ్య సమితి తరపున మిలిటరీ బృందాలు వాళ్ళు ఇటు పాకిస్తాన్ అయినా ఇండియా అయినా సరే ఈ సరిహద్దు కాల్పులకు సంబంధించి ఇవన్నిటిని పరిశీలించడం కోసం ఐక్యరాజ్య సమితి తరపున ఈ రెండు దేశాలతో పాటుగా మనకి ఇండియాలో రెండు చోట్ల ఒకటి ఢిల్లీలో ఇంకోటి శ్రీనగర్లో కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు ఆ కార్యాలయం ద్వారా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి మేజర్ నికోలస్ ఈయన ఆధ్వర్యంలో ప్రస్తుతం నడుస్తోంది కార్యాలయం దీనిది యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ అనేది దీని పేరు దీంట్లో రెండు రకాలు ఉన్నదనమాట ఒకటి యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్ ఇండియా పాకిస్తాన్ అనేటువంటిది రెండు రకాలుగా ఇక్కడేమో ఇండియా అని అక్కడేమో పాకిస్తాన్ అనేటువంటి పేరుతో ఉంటుంది వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ఎప్పుడైనా కంప్లైంట్స్ ఏది కాల్పులకు సంబంధించి ఇవేమీ జరుపుకోకూడదు అనేది ఆనాటి ఒప్పందం ఏది ఒక ఒకళ్ళ మీదకి ఒక కాల్పులు జరుపుకోకూడదు అని జరుపుకుంటే కనుక ఎవరి తప్పనేటువంటిది తేల్చడం కోసం ఇట్లాగా వీళ్ళ జీతాలు ప్రభుత్వాలే భరిస్తున్నాయి అటు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటు ఇండియా ప్రభుత్వం అది దేనికోసం అంటే ఓన్లీ కాశ్మీర్ అంశం కోసం ఏర్పడింది కాశ్మీర్ ఇష్యూ ఆ రోజున వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి లేఖ రాయడం వల్ల ఆనాటి నుండి ఐక్యరాజ్యసమితి పరిశీలకులు పంపించింది అయితే ఆ తర్వాత కాలంలో మనకి బంగ్లాదేశ్ వారు జరిగింది డెబ్బై రెండులో ఒప్పందం కూడా కుదిరిపోయింది వాళ్ళకి మనకి ఏకమైన వ్యవహారాలన్నీ కూడా బై చూసుకుందాం ఇద్దరికి ఇద్దరం ఒకళ్ళకొకళ్ళని కూర్చొని చూసుకుందాం కానీ మూడో వాళ్ళ జోక్యం వద్దని ఆ లెక్క ప్రకారం అప్పటి నుండి ఐక్యరాశంతో పని లేదు కానీ ఆ ముక్క మాత్రం మనం చెప్పాల ఇప్పుడు తాజాగా ఈ అంశం ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రొజెక్ట్ చేయడం వల్ల తెలిసింది ఇందులో స్పెషాలిటీ ఇప్పుడే ఎందుకు తెలిసింది ఇది కూడా అంటే ఇప్పుడు ఆ బృందం ఢిల్లీలో వాళ్ళకి ఇచ్చినటువంటి కార్యాలయాన్ని ఖాళీ చేయమని మన విదేశాంగ శాఖ వాళ్ళకు లేఖ రాసింది ఆ లేఖ అందుకున్న తర్వాత అదేంటి అని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత బయటకు వచ్చిందనమాట వాళ్ళు ఇప్పుడు అది గవర్నమెంట్ బిల్డింగ్ ఇచ్చారు వాళ్ళకి దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా భవనంలో వాళ్ళు డ్యూటీలు మారుతా ఉన్నారు కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు అయితే ఇండియా మాత్రం దీన్ని గుర్తించడం మానేసింది పంతొమ్మిది వందల రెండు నుండి అదే సందర్భంలో పాకిస్తాన్ మాత్రం ఎప్పటికీ గుర్తిస్తోంది ఆ సరిహద్దుల్లో కాల్పులు జరిగినప్పుడల్లా పాకిస్తాన్ కంప్లైంట్ ఇస్తుంది ఇండియా మాత్రం పాకిస్తాన్ ఎన్నిసార్లు కాల్పులు జరిపిన కంప్లైంట్ ఇది ఎందుకంటే మనం మధ్యవర్తిని అంగీకరించట్లేదు ఐక్యరాజ్య సమితిని పెద్ద మనిషిగా అంగీకరించట్లేదు డెబ్బై రెండు తర్వాత ఇద్దరమే గొడవ చూసుకుందాం అన్న తర్వాత ఐక్యరాజ్య సమితికి ఇస్తే ఇక అప్పటి నుంచి పెత్తం దారితాను వాళ్ళు మీ తప్పు మీ తప్పు అని చెప్పి దాని మీద శిక్షలు వేసేది ఇవన్నీ పెడితే అంటే మన జుట్టు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇటు కానీ ఇక్కడ మాత్రం ఆ వ్యవస్థ నడిచింది దానికి అయ్యేటువంటి ఖర్చులు వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు ఇవన్నిటిని కూడా మనమే భరిస్తూ వచ్చాం ఇది తాజాగా బయటపడినటువంటి అంశం ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయమన్నారు ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలా లేకపోతే కనుక ఇక్కడే వేరేది ప్రైవేట్ దద్దకు తీసుకుని ఐక్యరాజ్యసమితి నుండి డబ్బులు తీసుకుని చేసుకోవాలా అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వాళ్ళకు వచ్చింది ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి వాళ్ళు కంప ఇష్యూ ఇన్ఫామ్ చేస్తే మీరే చూడండి ఆల్టర్నేటివ్ అని వీళ్ళని అడిగినటువంటి పరిస్థితుంది ఇప్పుడు అసలు ఇక్కడ వాళ్ళు ఉండి చేసేదేమీ లేదు కాశ్మీర్ ఇదివరకు సరే పోయిన కాంట్రవర్సీ ఇప్పుడైతే భారతదేశంలో అంతర్భాగం భారతదేశంలో అంతర్భాగంలో ఐక్యరాజ్య వచ్చి జోక్యం చేసుకోవడానికి ఒప్పుకోం కదా ఆ ప్రాతిపదికన ఇప్పుడు పొమ్మనమని రాసినటువంటి పరిస్థితి ఉంది ఏం జరుగుతుందో చూద్దాం